తమ్ముడు నువ్వు ఆగు, నేను దిగుతాను. ఇక్కడ వస్తున్నాడండి. అందరూ ఏదో ఒక పాయింట్లో వాళ్ళ కథని చెప్తారు. నేను ఈ పాయింట్లో మా కథని చెప్తాను. బ్రో, మీ టీంలో ప్లేస్ ఉందా? లేదు బ్రో, కష్టం. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఉన్నారు టీంలో. లేదు బ్రో, క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. పైగా నా దగ్గర కిట్టు, బెట్టకి డబ్బులు కూడా ఉన్నాయి బ్రో. సరే, రేపు రా చూద్దాం. కిట్ ఉంది, బెట్టిస్తానన్న డేరా అలా పంపించు. రేపు రాని చూద్దాం. బ్రో, ఈరోజు రమ్మన్నారు. ఓకే, జాయిన్. రే, ఎవరితో రా మ్యాచ్? ఎవరో బయట వాళ్ళు. అవునా? ఇంకెంత కొట్టాలి? 4 runs కొట్టాలి అంతే. గుడ్ షాట్ బాయ్. కొడితే ఆ టీంని కొట్టాలన్నా. ఊర్లో మంచి పేరు వస్తుంది, గ్రౌండ్ మందే ఉంది. అన్వాల్వ్ టీం అంటే వీళ్ళే. ఈ ఊర్లో ఇదే చాలా పెద్ద టీం. ఇప్పటి వరకు వీళ్ళ మీద ఎవరూ గెలవలేదు. 10,000 బెట్టకి ప్రతి సాటర్డే ప్రాక్టీస్ మ్యాచ్ వేస్తారు, సండే మెయిన్ మ్యాచ్ గెలిచేస్తారు. అరే ప్రవీణ్, మనం అరుణాలతో మ్యాచ్ చేద్దామా? ఎందుకురా 10,000? ఎక్కడ నుంచి వస్తాం? నా దగ్గర 7,000 ఉన్నాయిరా, మిగతా 3,000 సెట్ చేయి, అయిపోద్ది, వేసేద్దాం మ్యాచ్. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయని ఆడదాం. వేద్దామన్నా. అరే మామ, గొడవతలు ఏముందిరా? దేనికిరా? రేపు పొద్దున్న నేను 6 కొడితే తెచ్చుకోవడం కష్టం కదా. అలా మేము అరుణాలతో బెట్ మ్యాచ్కి రెడీ అయ్యాము. ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్. కానీ మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వాళ్ళు ఓపెనర్లు ఇద్దరు వికెట్ పడకుండానే చుక్కలు చూపించారు. ఇక మేమంటారా, మొదటి నుంచి వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. అవతలంలో ఏ సపోర్ట్ లేకపోవడం వల్ల మా ఇంకో ఓపెనర్ కూడా వికెట్ కోల్పోయాడు. ఇక నేనంటారా, నేను కూడా మా వాళ్ళతో కలిసిపోయాను. చెప్పాను కదా వాళ్ళతో మ్యాచ్ వద్దని. ఇప్పుడు చూడు ఎంత అర్నింగ్ ఓడిపోయామో. ఈరోజుతో అయిపోలే కదరా, రేపు మెయిన్ మ్యాచ్ ఉంది కదా, అప్పుడు చూద్దాం. ప్రాక్టీస్ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేసాం కదా. ఈ రోజు మ్యాచ్ కాదు, రేపు మ్యాచ్ గెలవాలి. ఇప్పుడు అసలైన ఆట మొదలు. టాస్ అల్లే మంది బౌలింగ్. వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. ఏ
కానీ ఈసారి మాకు మొదట్లోనే వికెట్ వచ్చింది. కానీ మేము ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఇంకో వికెట్ పడకుండా 10 ఓవర్లకి 80 కొట్టారు. ఎక్కడి నుంచి వస్తారా బాబు ఆడడానికి? ఈసారి మాకు మంచి ఆరంభం లభించింది. కానీ మేము ఒక వికెట్ కోల్పోయాం. ఇక నా వంతు, ఈ మ్యాచ్ గెలాలంటే ఏదో ఒకటి చేస్తే. వస్తున్నాడండి. అలాము అలా అలా ఓకే రైట్ రైట్ ఇక్కడ ఏంటి లెఫ్ట్ తిరిగాడు. అలా మా పార్ట్నర్షిప్తో మేము విజయానికి చేరువలో ఉన్నాం. ఇంకా 2 రన్స్ కొట్టాలన్నప్పుడు మా కెప్టెన్ వికెట్ కోల్పోయాడు. ఇంకా 2 రన్సే కొట్టాలి కదా, పర్లేదు బావా. లాస్ట్ ఓవర్ 2 రన్స్ కొట్టాలి. నేను సింగిల్ చేసిస్తాను, నువ్వు ఫినిష్ చేసే గేమ్. లేదురా, నేను ఏదో డైలాగ్ వేసావు కదా, అది నిజం చే. అదేదో సరదాగా అన్నాను, ఇప్పుడు ఎందుకు లేరావన్నీ. లేదురా, యు కెన్ ట్రై ఇట్, కమ్ ఆన్. లెఫ్టనెంట్ ఉన్నాడు కదా, వాడు జోనల్ మ్యాచెస్ ఆడి వచ్చాడంట. అవునా? అనవసరంగా వాళ్ళ టీం చాలా డిగ్రేడ్ చేస్తాను, ఉండి వస్తా. అయితే నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అనమాట బ్రో. నిన్ను మీ టీంని చాలా తక్కువ అంచనా వేస్తాను, ఐఎమ్ సారీ బ్రో. బ్రో, ఈ సారీ నాకు కాదు, వెళ్ళి మనోహర్ చెప్పు. బెట్ పని వల్ల నువ్వు చెడిపోతున్నావు అని మనోహరే ఇది అంతనా చేయించాడు. ఏరా అంతటాలుగా ఉన్నావు? అంతా అరుండడి కోసమే. బెట్లో వచ్చిన మనీ అంతా మిస్యూజ్ చేస్తున్నాడు, బాగా బాగా పాడైపోతున్నాడు, చాలా బాధగా ఉంది. నువ్వేం బాధపడకరా, అరుణ్ గారి కోసం నేను చూసుకుంటాను. అరే ప్రవీణ్, మనం అరుణాలతో మ్యాచ్ చేద్దామా? ఈరోజుతో అయిపోలే కదరా, రేపు మెయిన్ మ్యాచ్ ఉంది కదా, అప్పుడు చూద్దాం. అవునా? సారీ రా. మన కళ్ళ ముందు మన స్నేహితుడు చెడిపోతుంటే వాడితో ఉన్న స్నేహాన్ని వదిలించుకోకుండా వాడిలో ఉన్న చెడు వ్యసనాన్ని వదిలించడమే ఈ నిజమైన స్నేహానికే అర్థం.